సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో దళిత బంధు దందా బయటపడింది. ఒక్కో లబ్ధిదారుడి నుంచి 2 నుంచి 3 లక్షలు వసూలు చేశారు ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య అనుచరులు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ బాండ్ పేపర్లు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరులు బాధితులతో రాయించుకున్న అగ్రిమెంట్ పేపర్లు మొత్తం బయటపడ్డాయి. కమిషన్ ఇవ్వకుంటే చంపేస్తామని ఎమ్మెల్యే అనుచరులు బాధితులను బెదిరించడంతో అవినీతి వ్యవహారం మొత్తం బయటకొచ్చింది. కాగా దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల ఎమ్మెల్యేలను గులాబీ బాస్ హెచ్చరించిన ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు రావడం లేదంటున్నారు కొందరు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని దళిత బంధు లబ్ధిదారులు ఆందోళనకు దిగడంతో రచ్చకు దారితీసింది. కోదాడలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఓ లేడీ లీడర్ దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడ్డారనేది బహిరంగ రహస్యంగా మారింది. ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉండే సదరు నాయకురాలి వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంది. సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. లక్ష రూపాయలు కట్టించుకుర్రు, మళ్ళీ దానా బిల్లు లేదు, నాలుగు బరిగొడ్లు లాక్కపోయారు, మళ్ళీ ఇప్పుడు 100 రూపాయల బాండ్ మీద కూడా సంతకం పెట్టించుకోరు, అదే 10 లక్షలు బాకీ ఉన్నట్టు రాసుకుంటున్నారు. చేసు బెదిరిస్తుంది నన్ను ఏదన్నా జాతడంట. మేము దళిత బంధు పెట్టుకుంటే సార్, మాకు టెంట్ హౌస్ మండపాలు వచ్చినాయి సార్. అందులో మాకు టెంట్ హౌస్ కి పేపర్ రాసిచ్చినందుకు అంటే కొటేషన్ ఇచ్చిన ఆయన 70 ఏళ్ళు తీసుకుంది సార్. 70 ఏళ్ళు తీసుకుంటూ మరి ఆటో రాసినందుకు కార్యదర్శి గారు తీసుకున్నారు. సేసు సలీము బాబు ఓదర బాబు అనేటోళ్ళు సార్, వీళ్ళు ముగ్గురు వార్డ్ మెంబర్లు. వాళ్ళు మీ దాంట్లో నలుగురు ఉన్నారు, వాళ్ళకి భాగం ఇవ్వాల్సిందే మీరని నైట్ 9 గంటలకు కూడా వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్. మాకు సెంటు భూమి కూడా లేదు సార్. మాకు ఇద్దరు ఆడపిల్లగాల చిన్నపిల్లలు వేసుకొని తిరిగి మరి నేను చేయించుకున్నా సార్ ఈ దళిత బంధు అనే పథకం. పేపర్లు అయినా ఏయైనా ఏ ఆఫీస్ కాడి కూడా నేను ఒక్కదాన్నే పిల్లగాళ్ళు వేసుకొని తిరిగి చేసుకున్నా సార్. నాకు న్యాయం కావాలి, మాకు డబ్బులు కావాలి సార్. అనుచరుడు ఆయన, ఆయన ఎండి సలీము నా మీద తొంగబెట్టారు. ఎంపీపీ అనుచరులు వీరిద్దరు, మాకు వచ్చింది 10 లక్షలు అయితే వాళ్ళు తీసుకుని మొత్తం మా అల్లుడిది అయితే మినిమం మొత్తం 10 లక్షలు తీసుకున్నారు. మా బామ్మర్దిది పులి గోపి, ఎంక్వైరీ చేసుకోండి పులి గోపి. వాళ్ళ నాన్న బ్లైండ్, వాడు సంతకం పెట్టి రేషన్ కార్డు పెట్టి అవతలతో షేర్ చేసి వీడు 10 లక్షలు మొత్తం తీసుకోరు. పులి గోపి వాళ్ళు 4 తీసుకున్నారు, మాకు 4 ఇచ్చారు. నిన్ను చంపుతాం అసలు, ఏం చేద్దాం అసలు, నీకెందుకు వచ్చిందే దళిత బంధు? నేను మాగాను సార్, నాకు రాకపోతే ఎవరికి వచ్చింది సార్ రాకొని? ఇక్కడ దానా బిడ్డ కింద 2 లక్షలు ఉంటే అవి కూడా ఇవ్వాలి సార్. ఇగో ఇల్లు కూడా ఉంది సార్ అకౌంట్. ఇగో నా నీ సంతకం పెట్టుకుంటే డ్రా చేసుకుంటు సార్. అదేమంటే నువ్వు ఆడదాని ఏం చేస్తావు ఏం పెరుగుతుంది సార్ సలీమాన.